దీపావళి పండుగ వస్తే లక్ష్మీ పూజలు చేస్తారు. కానీ ఓరకల్లు జిల్లాలో మాత్రం బతుకమ్మ వేడుకలు జరుపుతారు. జిల్లాలోని సీతంపేట గ్రామంలో నేతకాని కులస్తుల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. 3 రోజుల పాటు బతుకమ్మ వేడుకల్ని జరిపి నిమజ్జనం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూల పండుగ బతుకమ్మ జరపడం తెలంగాణ ఆచారం. దసరాకు ముందు 9 రోజుల పాటు బతుకమ్మ పండుగ చేసుకుంటాం. కానీ వరంగల్ అర్బన్ జిల్లా సీతంపేటలో మాత్రం దీపావళికి ముందు 3 రోజులు బతుకమ్మ జరుపుకుంటారు. నేతకాని కులస్తుల సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ వేడుకలు జరిపి మారేడు చెరువులో నిమజ్జనం చేస్తారు. పండుగతో ఊరంతా సందడిగా మారింది. మొదటి రోజు ఊరు శివారులోని రేగడి మట్టి తీసుకువచ్చి ఉపవాస దీక్ష చేపట్టారు. ఎద్దుల ప్రతిమలు తయారు చేసి కేదేశ్వరుడికి పూజలు చేశారు. ఆ తర్వాత బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. 2వ రోజు పిండి వంటలతో తయారు చేసిన నగలను ఎద్దుల ప్రతిమలకు అలంకరించారు. తర్వాత మహిళలంతా బతుకమ్మ ఆడారు. చివరి రోజు బతుకమ్మ వేడుకల్లో భారీగా పాల్గొన్నారు జనం. ఇతర ప్రాంతాల్లో ఉండేవారంతా పుట్టిన ఊరికి రావడంతో సందడిగా మారింది. దీపావళి బతుకమ్మ వేడుకలు చూసేందుకు తరలివచ్చి నేతకాని కులస్తులతో ఆడిపాడారు. దీపావళికి బతుకమ్మ ఆడటం సంతోషంగా ఉందన్నారు మహిళలు. యువకులు మహిళలు కలిసి బతుకమ్మ ఆడటం ఇక్కడ ప్రత్యేకత. నేతకాని కులస్తుల పొలాల్లో పండిన బియ్యాన్ని తెచ్చి అదే ప్రసాదంగా పంచుకోవడం ఆనవాయితీ. చెరువుగట్టున బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనం జరిపారు. గరిమల్ల బతుకుల్లా గన్నేరు బోయి గౌరీ.